Hi friends, welcome to my channel. Heroes in Emmc, Vivo V5 EMMC change yala chayali chupistano. Ye mobile kaina EMMC equal dead aite. Mari EMMC changes coach friends. Ipudaka manam Redmi mobiles ki what kit chusangada. Ipud Vivo mobiles ki chudam yala change yalo. Idi Vivo MTK anattu. Chala mandi adigaru MTK ki EMMC change process. ఒకసారి చెప్పండి అని చెప్పి అడిగారు చాలామంది కామెంట్లలో. వారి కోసంగా ఈ వీడియో చేస్తున్నాను. క్వాల్కమ్ కంటే ఎంటీకే చాలా ఈజీ ఈఎంఎంసీ చేంజ్ చేయడం. అయితే కాంపెటబుల్ ఈఎంఎంసీ తీసుకోవాలి. కాంపెటబుల్ ఈఎంఎంసీ తీసుకుంటే చాలా ఈజీ, పెద్ద ఇష్యూ కాదు. నేను అదే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. అయితే ముందుగా ఇది హ్యాంగ్ ఆన్ లోగోలు వచ్చింది. ఆల్రెడీ శాంసంగ్ ఈఎంఎంసీ దీంట్లో ఉంది. అయితే ఆ ఈఎంఎంసీ అయితే డెడ్ అవ్వలేదు, కానీ చేంజెస్ చూపిమన్నారు కదా అని చెప్పి నేను ఈఎంఎంసీ చేంజెస్ చూపిస్తున్నాను. కేవలం వీడియో కోసం మాత్రమే చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, ఇది ఎంతసేపు చూసినా కానీ ఇది హ్యాంగ్ ఆన్ లోగోలోనే ఉంది. దీన్ని ఈఎంఎంసీ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను. చూస్తున్నారు కదా, ఎంతసేపు అయినా కానీ అలాగే వివో అనబడి అట్లాగే ఉంటుంది. మామూలుగా రెడ్మీ మొబైల్స్కి ఈఎంఎంసీ చేంజ్ చేసేటప్పుడు ఇంజనీరింగ్ ఫైల్ అని, గ్లోబల్ ఫైల్ అని, తర్వాత ఎమ్మి రిపేర్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎంటీకే చిప్సెట్ ఉండే మొబైల్స్లో అటువంటి రిస్క్ ఏమి ఉండదు. జస్ట్ కాంపెటబుల్ ఈఎంఎంసీ చెక్ చేసుకొని ఏ కాంపెటబుల్ ఈఎంఎంసీ ఉంటే ఆ కాంపెటబుల్ ఈఎంఎంసీ తీసుకొని ఫ్లాష్ చేసి తర్వాత సెక్యూరిటీ ఫైల్స్ డంప్ వేసామంటే అయిపోద్ది, ఇంకేం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఎంటీకే మొబైల్స్ చాలా ఈజీ అని చెప్పి నేను వీడియో చేయలేదు. సరే, ఒకసారి అడుగుతున్నారు కదా మన ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు కామెంట్స్లో, వారి గురించి దృష్టిలో పెట్టుకొని ఇది ఈఎంఎంసీ డెడ్ అవ్వలేదు. డెడ్ అవ్వకపోయినా కానీ జస్ట్ వారి కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను. చూడండి, చాలాసేపటి నుంచి అట్లానే ఉంది కదా, ఇంకంతే ఇంకెంతసేపు ఉన్నా కానీ అట్లాగే ఉంటుంది అది. చూద్దాం ముందుగా ఈఎంఎంసీ బయటకు తీద్దాము. చూస్తున్నారు కదా, బ్లాక్ పేస్టెడ్ హార్డ్ గ్లూ అనమాట, ఇది చాలా హార్డ్గా ఉంటుంది. జాగ్రత్తగా అది ఐసీని బయటకు తీయాలి. చూస్తున్నారు కదా, శాంసంగ్ ఈఎంఎంసీ ఆర్పిఎంఈ క్లీన్ ఉంది. ప్రోడక్ట్ నేమ్ వచ్చి RX14MB అని ఉంది. హెల్త్ చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, హెల్త్ మాత్రం బాగానే ఉంది, హెల్త్ ఇష్యూ ఏం లేదు. చూస్తున్నారు కదా, ముందుగా సెక్యూరిటీ ఫైల్స్ బ్యాకప్ తీసుకుందాం. ఈ సెక్యూరిటీ ఫైల్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఈఎంఎంసీ చేసిన చేంజ్ చేసిన తర్వాత ఐఎంఈ కానీ రాకపోతే ఐఎంఈ రిపేర్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎంటీకేకి. చూడండి, సెక్యూరిటీ ఫైల్స్ బ్యాకప్ తీసుకున్నాను. డంప్ వచ్చేసరి 512MB తీసుకుంటున్నాను. 512MB తీసుకుంటున్నాను. చూడండి, అయితే ఆల్రెడీ ఫుల్ డంప్ అనేది నా దగ్గర ఉంది, కానీ జస్ట్ 512MB ఈ ఈఎంఎంసీ నుంచి తీసుకుంటున్నాను. ఒకవేళ అది కానీ ఫుల్ డంప్ వర్క్ అవ్వకపోతే మరి 512MB రైట్ చేయాల్సి వస్తుంది. చూద్దాం అది కూడా ఒకసారి. ఈఎంఎంసీ ప్రోడక్ట్ నేము, తర్వాత ఆర్పిఎంబి, తర్వాత ఈ శాంసంగ్ ఈఎంఎంసీ పైన నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ చూపిస్తున్నా చూడండి. ప్రోడక్ట్ నేమ్ వచ్చి RX14MB, ఆర్పిఎంబి క్లీన్ ఉంది. ఈఎంఎంసీ పైన ఉండే నేమ్ వచ్చి KMRX10014M. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ ఏ ఈఎంఎంసీ చేంజ్ చేస్తున్నానో చూడండి మీరు కూడా. చూస్తున్నారు కదా, ఇంకో ఈఎంఎంసీ తీసుకున్నాను శాంసంగ్, అది కూడా
కాంపెటబుల్లో నా దగ్గర ఉండే ఏఎంసి శాంసంగ్ ఉంది, అందుకే శాంసంగ్ తీసుకుంటున్నాను. ఈ మోడల్కి హైనిక్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అది కాంపెటబుల్ లేదు. చూస్తున్నారు కదా, ఒకసారి ఐడెంటిఫై ఇస్తున్నాను, దీని డీటెయిల్స్ కూడా ఇస్తున్నా చూడండి. చూడండి, ప్రోడక్ట్ నేమ్ వచ్చి ఆర్సీ 14 MB, ఆర్పిఎంబి క్లీన్ లేదు, నాట్ క్లీను. నేమ్ వచ్చి ఐసీ మీద నేమ్ వచ్చి KMRC 10014M. ఓకేనా, రెండు డిఫరెంట్ ఏఎంసీలు. ఆర్సీ 14 MB, ప్రోడక్ట్ నేమ్ వచ్చి అది ఆర్పిఎంబి క్లీన్ చేయలేదు. ఇందాక ఏఎంసి క్లీన్ ఉంది, ఇది క్లీన్ చేయలేదు. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫుల్ డంప్ రైడ్ చేస్తాను. నా దగ్గర ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను వివో V5 ఫుల్ డంప్. డ్రాప్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. చూడండి, బూట్ 1 బూట్ 2, EXD CSD, యూజర్ ఏరియా రైట్ చేస్తాను. చూడండి, చూస్తున్నారు కదా రైట్ అవుతుంది. ఇది రైట్ అయ్యేసరికి కొంచెం టైం అయితే పట్టదు ఫ్రెండ్స్, వెయిట్ చేద్దాం అప్పటిదాకా. శాంసంగ్ ఈఎంసీకి దేనికైనా సెట్ అవుద్ది ఫ్రెండ్స్. శాంసంగ్ ఈఎంసీలు ఎక్కువ మీరు స్క్రాప్ బోర్డుల నుంచి స్టోర్ చేసి పెట్టుకోండి. ఆర్పిఎంబి క్లీన్ చేయకుండా వేసుకోవచ్చు, క్లీన్ చేసి కూడా వేసుకోవచ్చు, ఎట్లాగైనా వేసుకోవచ్చు. అట్లాగే హైనిక్స్ కానీ మైక్రోన్ కానీ మీ దగ్గర స్క్రాప్ బోర్డుల్లో ఏమన్నా పాత బోర్డుల్లో ఈఎంసీలు ఉంటే తీసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా అవసరం పడతాయి. ఈఎంసీ చేంజ్ చేసేటప్పుడు చాలా అవసరం పడుతున్నట్టు అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటే కాంపెటబుల్ ఈఎంసీ కావాలన్నప్పుడు వాటిలో చెక్ చేసుకొని కాంపెటబుల్ ఈఎంసీ కానీ ఉంటే మీరు ఆల్మోస్ట్ ఆ మొబైల్ని ఈఎంసీ డెడ్ అయినా కానీ మళ్ళీ రికవర్ చేయొచ్చు అన్నట్టు. అందుకనే పనికిరాని బోర్డుల్లో ఈఎంసీలు తీసి పెట్టుకోండి, చాలా యూజ్ అవుతాయి. ఒక ఈఎంసీ చేంజ్ చేసామంటే మనం నేనైతే దాదాపు 1500 1600 అట్లా తీసుకుంటున్నాను. అది 16 GB కానీ 32 GB కానీ 64 GB కానీ, అదే 128 అయితే 2500 దాకా నేను తీసుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను మీకు, మార్కెట్లో బయట కొనాలంటే ఒక ఈఎంసీ వచ్చి 700 నుంచి 1500 దాకా ఉంది ఫ్రెండ్స్. మనకి ఆ ఈఎంసీలు మొబైల్స్లో ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు, లేదంటే బయట విడిగా కొనుక్కునిపోయితే కొనుక్కోవచ్చు కూడా, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా డంప్ అయితే రైట్ అయిపోయింది. ఒకసారి ఐడెంటిఫై ఇస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది. ఒకసారి సెక్యూరిటీ ఫైల్స్ మళ్ళీ రైట్ చేద్దాము, బ్యాకప్ తీసుకున్నాం కదా అవే ఫైల్స్ మళ్ళీ రైట్ చేద్దాము.
చూస్తున్నారు కదా, డ్రాప్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, మొత్తం తీసుకున్నాను, ఎఫ్ఆర్పి అయితే అవసరం లేదు. చూస్తున్నారు కదా సెక్యూరిటీ ఫైల్స్ కూడా రైట్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం సక్సెస్ఫుల్గా రైట్ అయిపోయింది. సెక్యూరిటీ ఫైల్స్, డంప్ ఫైల్స్ రైట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంకా ఈఎంఎంసీని తీసి డైరెక్ట్గా బోర్డుకి అయితే ఫిక్స్ చేద్దాము. హెల్త్ చూపిస్తున్నా చూడండి, 0 to 10% ఉంది. ఓకే, ఇది బ్లాక్ పేస్ట్ అనేది ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్, మీకు చూపించేదానికి ఓవర్ ట్రై చేస్తున్నాను అంతేను. బ్లాక్ పేస్ట్ చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద ప్రింట్లు లేసిపోతాయి. ప్రింట్లు లేసిపోయినాయి అంటే మళ్ళీ మైక్రో జంప్ చేయాల్సి వస్తుంది. ఈఎంఎంసీకి సైడ్లు ఉండేవి ఎన్సీలు అన్నట్టు, అవి లేచిపోయినా పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. స్ప్రెడ్ చేసుకోండి ఈఎంసీస్ మొత్తానికి అయ్యేటట్టు. చూస్తున్నారు కదా, చూస్తాను కదా ఈఎంసీ నేమ్ చూసుకోండి, కేఎంఆర్ఎక్స్ 100014 MB. చూడండి, అదే ఈఎంసీ ఉంది, కేఎంఆర్ఎక్స్ 100014 MB ఈఎంసీ ఉంది. దానికి ఆన్ చేసి చూస్తున్నాను చూడండి, చూద్దాం ఫ్రెండ్స్ పవర్ ఆన్ చేసి చూద్దాము పవర్ ఆన్ అవుతుందో లేదో. రైట్, పవర్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. చూద్దాం హ్యాంగ్ ఆన్ లోగో పోయిందో పోలేదో, అట్లాగే హ్యాంగ్ ఆన్ లోగోలో ఉందా లేదంటే మొబైల్ రికవరీ అయిందా చూద్దాము.
చూసారా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మొబైల్ ఇది ఆన్ అయింది. సెటప్ చేసి చూద్దాము మొబైల్ కంప్లీట్గా అవుద్దో లేదో. ఏమీ ఇన్వాలిడ్ అని వచ్చింది, నో ఇష్యూ, మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. మీడియాటెక్ చిప్సెట్కి ఏమీ రిపేర్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్, తెలుసుంటే ఈజీ, తెలియకపోతే అది కొద్ది కష్టం. చూస్తున్నారు కదా మొబైల్ సక్సెస్ఫుల్గానే అయిపోయింది. ఒకసారి అబౌట్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను మోడల్ నెంబర్ అట్లా. చూస్తున్నారు కదా 1601 మోడల్ వివో, 4GB ర్యాము. *#06#. ఓకే, అవి మీ తేడా ఉన్నాయి, రిపేర్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.